4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ సుమన్ టీవీ, 4 మిలియన్ వ్యూవర్షిప్, అమేజింగ్, కీప్ ఇట్ అప్. లుకింగ్ ఫార్వర్డ్ టు 4 మిలియన్ మోర్. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ట్రంప్ గారు ఇండియా విజిట్స్ని, అంటే 2 డేస్ విజిట్, అది 2 డేస్ విజిట్కి ఆయన అసలు యాక్చువల్గా ఇండియాలో నాకు వెల్ ట్రీట్ చేయకపోయినా కూడా ఇండియా నన్ను నాకు మోడీ గారు అంటే ఇష్టం అని ఒక కామెంట్ చేస్తూ ఇండియా వస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన. అసలు ఇలా వచ్చినప్పుడు మన ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫార్మాలిటీస్ ఆయనకి మనం ప్రొవైడ్ చేస్తుంటాము? అలాగే ఆయన కొన్ని ప్రోగ్రామ్స్లో కూడా చాలా 2 డేస్ బిజీ షెడ్యూల్ తోటి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఎంత ఖర్చు అవుతుండొచ్చు సార్ మొత్తం ఈ ప్రోగ్రామ్కి అంతటికి? ఇలాంటి దేశ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సేఫ్టీ సెక్యూరిటీ రిసీవ్ చేసుకోవడము, ఈ హోటల్ బుకింగ్స్, జనాలందరినీ కూడా కూడగట్టడము, ఇలాంటివంటే కూడా ఇంచుమించుగా 100 కోట్ల దాకా ఖర్చు అవుతాం. అమెరికన్ ప్రెసిడెంట్ కదా, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదా. అలాగా ఎయిర్ క్రాఫ్ట్ కూడాను ఎక్స్క్లూజివ్లీ అండ్ హోల్లీ డిజైన్ ఫర్ ద అమెరికన్ ప్రెసిడెంట్. దానికి ముందు ఒక 2 విమానాలు, వెనక ఒక 2 విమానాలు వచ్చి ల్యాండ్ అవుతారు. అంటే అఫ్కోర్స్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఇది ఆల్సో గుడ్ ఎయిర్పోర్ట్, చిన్న ఎయిర్పోర్టే కానీ ఇట్స్ ఎ గుడ్ ఎయిర్పోర్ట్. ఓకే. ఈవెన్ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఇవన్నీ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి. ఐ థింక్ అహ్మదాబాద్ టు లండన్ డైరెక్ట్ ఫ్లైట్ కూడా వచ్చింది మన మోడీ గారు వచ్చిన తర్వాత. సో ల్యాండ్ కావడం కానీ అది కానీ పెద్ద ప్రాబ్లం అంటే ఉండదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఎస్పెషల్లీ అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియా వస్తున్నాడంటే దీనికి బ్యాక్గ్రౌండ్లో ఒక 100 మంది ఆఫీసర్స్ వాళ్ళ వైపు నుంచి మన వైపు నుంచి దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ మొదలు పెడతాను. వాళ్ళు వచ్చేటప్పుడు వాటర్ కూడా తెచ్చుకుంటారు అక్కడి నుంచి. ఆయన కారు, వాటరు, వాళ్ళ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. అదొక పెద్ద ఈవెంట్ అన్నమాట. అది ఇప్పుడు మనకి పల్లెటూళ్ళలో ఎంపీ గారు వస్తున్నారంటేనే జనాలు చాలా అడవాటు చేస్తుంటారు. అదో ఎంపీ గారు వస్తుంది, పక్కదంతా ఎంపీ గారు వస్తున్నారు, ఎంపీ గారు అంటే చాలా అడవాటు చేస్తుంటారు కదా. మరి ఇంకంటే ఇంకా అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ వెళ్ళారు, మిస్సెస్ ఇందిరాగాంధీ 2-3 సార్లు వెళ్ళింది, ఒకసారి యునైటెడ్ నేషన్స్లో కూడా మాట్లాడింది ఆమె, లాల్ బహదూర్ శాస్త్రి వెళ్ళినట్టు నాకైతే గుర్తులేదు, వాజ్పేయి గారు 1-2 సార్లు వెళ్ళారు, మన్మోహన్ సింగ్ గారు 2-3 సార్లు వెళ్ళారు, మోడీ గారు కూడా ఐ థింక్ 2 టైమ్స్ వెళ్ళినట్టున్నారు. లాస్ట్ టైం మోడీ గారు వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైన ఈవెంట్ చేశారు కదా, హోడీ మోడీ అని చెప్పి. సో అదొక పెద్ద ఈవెంట్ లాగా చేశారనమాట అది. ఇప్పుడు ఈయన ట్రంప్ గారు వచ్చినప్పుడు కూడా ఇంచుమించుగా ఆ స్థాయిలో చేయాలి అనేటువంటిది ఇంటెన్షన్. మినిమం 100 కోట్లు ఖర్చు అవుతుంది, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ మీ. ఓకే. దానికి ఒక 1000 మంది పోలీసు వాళ్ళు ఒక 1 వారం రోజుల ముందు నుంచి వాళ్ళకి బ్రహ్మాండమైన ట్రైనింగు, ఆ పర్సన్, ఆ సెలక్షన్, ఆ వెళ్ళేటువంటి దారి, ఆ దారి మొత్తం కూడాను వాళ్ళంతా అమెరికన్ ప్రెసిడెంట్ వస్తున్నాడంటే ఏం చేస్తారనుకుంటున్నారు? ఆ దారి, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల మొత్తం కూడాను వాళ్ళ సిఐఏ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళ అఫీషియల్స్ అంతా కూడా వాళ్ళ స్వాధీనంలో తీసుకుంటారు. మన పోలీసు వాళ్ళని వెళ్ళిన అంత తొందరగా నమ్మరు వాళ్ళు. ఎందుకు అనేసి అంటే వాళ్ళ ఫార్మాలిటీ అట్టా ఉంది, ఇలా చేస్తేనే మీరు, ఇలా మాకు పర్మిషన్ ఇస్తేనే మీ దేశానికి వస్తూ ఉంటారు. అదేలేండి సార్, ఇంకా ఆయన వచ్చేప్పుడు అలాగే ఉంటుంది. లాస్ట్ టైం మన బిల్ క్లింటన్, ఒబామా వచ్చినప్పుడు కూడా హైదరాబాద్లో కూడా అంతే కదా. వాళ్ళంతా కూడా వాళ్ళ అధీనంలో తీసుకుంటారు. ఆయన ఉండేసింటే ఒక రూము, ఆ రూమ్లో 2-3 గంటలు ఉంటారు ఆయన. కానీ ఆ రోజు ఆ హోటల్లో ఎవరికి బుకింగ్ ఉండదు, ఆ హోటల్ అంతా తీసేసుకుంటారు. అదేంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే మరి మేమంటే ఏమనుకుంటున్నావు అని కాస్త చూపించాలిగా, అది కూడా ఉంటుంది ఇందులో. ఈసారి మోడీ గారు ఇండియా, సారీ ట్రంప్ గారు ఇండియా వస్తున్నటువంటిది మెయిన్గా దేనికి వస్తున్నారు అనేసి అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని. లాస్ట్ టైం నార్త్ కొరియా వెళ్ళినప్పుడు జరిగింది, చైనా వాళ్ళతోటి వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడ్ వారు, సిరియా, ఈజిప్ట్, గల్ఫ్లో జరుగుతున్నటువంటి యుద్ధము, మెక్సికో నుంచి వాళ్ళకు ఉండేటువంటి నార్కోటిక్స్ సేల్ ప్రాబ్లము, ప్లస్ మళ్ళీ ఆయనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. భారతీయ సంతతి ఇంచుమించుగా 30-35 లక్షల మంది ఉన్నారమ్మ అమెరికాలో. లాస్ట్ టైం కూడా మెజారిటీ అయితే భారతీయులందరూ ఆయనకి ఓటేశారు, ట్రంప్ గారు ఓటేశారు. ఆయనకి ఉన్నటువంటి 50 స్టేట్స్లో కూడాను చాలా స్టేట్స్లో ఆయనకి రావాల్సిన ఓట్ల కంటే తక్కువ వచ్చినాయి. ఓకే. కానీ ఒక 5-6 స్టేట్స్లో అంటే ఇది ఫ్లారిడా, కాలిఫోర్నియా ఇట్లాంటి స్టేట్స్లో ఎక్కడైతే అంటే న్యూయార్క్, చికాగో, బోస్టన్ ఇలాంటి ప్లేసెస్లో ప్లస్ అమెరికాలో ఉండేటువంటి డౌన్ ద లైన్ అంటే సదరన్ పార్ట్ ఆఫ్ అమెరికా, నార్త్ అమెరికాలో ఉండేటువంటిది ఇటుపక్క ఫ్లారిడా దగ్గర నుంచి అటువైపు బే ఏరియా కాలిఫోర్నియా వరకు ఉండేటువంటి ప్రాంతంలో ఫ్రీమాంట్ ఇక్కడంతా కూడాను మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఓట్లు ఇవ్వట్టే ఆయన ప్రెసిడెంట్ ఏంటని చెప్పాలంటే
ఆయన ఏదో అన్నాడు అనేసి అంటున్నావు కదా నువ్వు, భారతీయులు నాకు పెద్ద గౌరవం ఇవ్వకపోయినప్పటికీ నేను మోడీ గారిని ప్రేమిస్తున్నాను అని. సరే ఏదో జనరిక్ స్టేట్మెంట్, పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, ఏదో తీసేయి. బేసికల్గా ఏంటంటే ట్రంప్ అనేటువంటి వ్యక్తి పక్కా బిజినెస్ మ్యాన్, ఓకే, పక్కా క్యాపిటలిస్ట్. మనం మోడీ గారి దగ్గరికి వస్తే ఈయన బిజినెస్ మ్యాన్ కాదు కానీ పక్కా క్యాపిటలిస్ట్. ఆయనకి సెక్యులరిజం అంటే నచ్చదు, సోషలిజం అంటే మనిషి మీద పడి కొట్టినంత పని చేస్తాడు. ఆవిడ దూరం, ఆవిడ దూరం కదా. ఆ పర్టికులర్ విషయంలో ఇద్దరికి సామరూపత ఉంటుంది. ఆయన బిజినెస్ మ్యాన్, ఈయన బిజినెస్ మ్యాన్ కాకపోయినా కానీ అమిత్ షా, అదానీ, అంబానీ ఇలాంటి బిజినెస్ మ్యాన్లు మోడీ గారి చుట్టూ ఉంటారు, అందుకని వాళ్ళ లక్షణాలు ఆయనకు వచ్చేస్తాయి. సో ఈ రెండు విషయాల్లో ఇద్దరు ఈక్వలేగా, ఆయనకు ఆయన దేశం అంటే ఎంత ప్రేమ ఉంటుందో, మోడీ గారికి మన దేశం అంటే అంతే ప్రేమ. వాళ్ళది డెమోక్రాటిక్ సెటప్పే, మంది డెమోక్రాటిక్ సెటప్పే. మనకి చైనాకి పడదు, అమెరికాకి చైనాకి పడదు. వీళ్ళిద్దరి మధ్యలో పాకిస్తాను. మనం సోవియట్స్ తోటి మొదటి నుంచి కూడాను బాగా స్నేహ సంబంధాలు మెయింటైన్ చేశాము, అది ట్రంప్ గారికి నచ్చదు. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం రిలేషన్ బాగానే దగ్గరైంది. అందుకని ఏంటంటే కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా మీరు సోవియట్ రష్యా వైపు ఎక్కువ వెళ్తారు, మా వైపుకు తక్కువ వస్తారు, అయినప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనేటువంటి మాట చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉంటాయి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్లో, ప్రతి పదానికి కూడా అర్థం ఉంటుంది. మనం దానికి బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చేసి కనుక మనం కనుక చూస్తే చాలా అర్థాలు వస్తాయి. కానీ ఆ అర్థాల్లో నుంచి విపరీత అర్థాలు మనం తీసుకోబోకండి. మీరు పాజిటివ్గానే థింక్ చేద్దాం. అమెరికా పెద్ద దేశమే, మన దేశంలో ఇంచుమించుగా 82 కోట్ల ఎకరాలు మనకుంది. కానీ అమెరికాకి వచ్చేసరికి ఇంచుమించుగా 240 కోట్ల ఎకరాలు, అంటే మనకంటే మూడింతలు పెద్దదేగా. 1947లో మనకు స్వాతంత్రం వస్తే 1725లోనో ఎప్పుడో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అంటే ఇంచుమించుగా 250 సంవత్సరాల కింద వాళ్ళకి వస్తే, 70 సంవత్సరాల కింద మనకు వచ్చింది. మీకు మళ్ళీ అక్కడ కూడాను మళ్ళీ 3 టైమ్సే. బట్ ఇండియాని, చైనా, అమెరికా అనేటువంటి వాళ్ళు బాగానే ట్రీట్ చేస్తారు, కానీ అంత అడ్డగోలుగా మటుకు నమ్మరు. అమెరికన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే పక్కా బిజినెస్ ఉంటుందన్నమాట. ఓకే, ఈసారి ట్రంప్ గారు ఇండియా వస్తున్నప్పుడు ఆయన ప్రధానంగా ఆశించేది ఏంటంటే, నాకు తెలిసినంత కూడా చెప్తున్నాను, నేను సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇస్తాను, ఆయనకి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆయన మళ్ళీ ఇంకోసారి కనుక గెలవాలంటే ఇండియా సంతతికి సంబంధించిన వాళ్ళ ఓట్లు కావాలి. పాయింట్ నెంబర్ 1. సెకండ్ థింగ్, న్యూక్లియర్ డీల్స్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఓకే, వ్యాపార సంబంధ విషయాల గురించి మాట్లాడుకోవాలి, మెరుగుపరచుకోవాలి. చైనా వాళ్ళకి మనకి పడదు కాబట్టి ఇండియాకి కనుక దగ్గర కనుక అయినట్లయితే నాకు సంబంధించినటువంటి బేసెస్ని ఇండియాలో నెలకొల్పుకోవడానికి అవకాశం ఉంటుంది. రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఇండియాని కొంచెం దూరం చేయవచ్చు. ఇజ్రాయెల్కి ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి, కానీ ఆ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ కాలేదు. భారతదేశానికి పాకిస్తాన్కి పడడం లేదు, కాశ్మీర్ ఇష్యూ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది కాబట్టి నేను మధ్యవర్తిగా ఉంటానని చెప్పి ఇంతకుముందే ఆయన చెప్పారు, మన మోడీ గారు అవసరం లేదు లేదని చెప్పి అలా దాన్ని తీసి పక్కన పెట్టారు. అది మంచిదే. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని గురించి ఇప్పుడు ఆయన వచ్చి మధ్యవర్తిత్వం చేసి ఆయన చేసేది ఏంది, మనం చేయాల్సింది ఏదో 370-35 తీసేసాం కదా, అయిపోయింది, దాని గురించి ఎవడు మాట్లాడడానికి కూడా వీల్లేదు. అలాగే యునైటెడ్ నేషన్స్లో ఈ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది అమ్మా, అందులో మనకి పర్మనెంట్ సభ్యత్వం లేదు. ఆ సభ్యత్వం కనుక కావాలంటే చైనా వాళ్ళు అడ్డుపడుతున్నారు, వాళ్ళకి వీటో పవర్ ఉందిగా, దాన్ని గురించి కూడా మాట్లాడతారు. ట్రేడ్ బ్యాలెన్స్ అనేది ఇప్పటివరకు ఏంటంటే, మొదట్లో మనమేమో 100 రూపాయలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అమెరికాకి, వాళ్ళ దగ్గర నుంచి మనం 1000 రూపాయలకు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిందంటే, మనం 100 రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి 110 రూపాయలు మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దానివల్ల అమెరికా వాళ్ళకి నష్టంగా, దాని గురించి మాట్లాడడానికి వస్తున్నారు. ఓకే, అలాగే మిలిటరీకి సంబంధించిన విషయాలను మాట్లాడడానికి కూడా వస్తారు. మొన్ననేగా మనం రాఫెల్ కొనుక్కున్నాగా, ఫ్రాన్స్ నుంచి కొనుక్కున్నాగా, అమెరికా వాళ్ళకు కూడా F-16s ఉన్నాయా, F-15s ఉన్నాయా, B-52 బాంబర్స్ ఉన్నాయా, పేట్రియట్ లాంటి మిజైల్స్ ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయి కదా, F-35 కూడా ఉంది కదా. ఈ F-35కి, F-16కి, B-52కి ఈక్వలెంట్గా ఫ్రాన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, యూకే వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఈవెన్ రష్యన్స్ దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు F-35, F-16 అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకున్నటువంటి MiG-27, MiG-29, MiG-25, MiG-23, MiG-21 సిరీస్కి ప్లస్ సుఖోయ్కి ఈక్వల్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అట్లే మన రక్షణ వ్యవస్థకు అవసరమైనటువంటిది ఆ S-400 అనేటువంటి ఒక మిజైల్ సెటప్ కొనుక్కుంటున్నాం మనం. అలాంటి కంపాటబుల్గా ఉండేటువంటిది అమెరికన్స్ దగ్గర కూడా ఉంది.
కానీ మనం రష్యా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసాం. ఈసారి మీరు ఎప్పుడన్నా కనుక కొనుక్కోవాలనే పని అయితే రష్యా వాళ్ళకంటే మేము తక్కువ ప్రైస్కి ఇస్తాము, మరి ఒకసారి చూడండి అని చెప్పి కూడా రేపు మోడీగా ట్రంప్ గారు అడుగుతారు. కానీ మన వాళ్ళు ఏంటంటే ఇలాంటి సెలక్షన్స్ మనకు చాలా కేర్ఫుల్గానే ఉంటారు. ఏదో ఆ హొబల్జర్ 77 బి గన్స్ అప్పుడు ఏదో పాప రాజీవ్ గాంధీ మీద ఆయన మీద ఏదో వచ్చింది, కానీ తిప్పి తిప్పి కొడుతుంది 65 కోట్లే స్కామ్, చివరికి గాలిలో తేలిపోయింది, 20 సంవత్సరాల తర్వాత డిసైడ్ అయింది. పర్చేజ్లో కేర్ఫుల్గానే ఉంటారమ్మా, నో డౌట్ అబౌట్ దాట్. ఈ పళ్ళు కూరగాయలు అనేటివి నెదర్లాండ్స్ లాంటి దేశానికి తెప్పించుకుంటారు. వాళ్ళకి ఆస్ట్రేలియా నుంచి ఏమో బీఫ్ వస్తుంది, ఇలాంటివన్నీ వస్తాయి అమెరికా వాళ్ళకి. వాళ్ళ దేశంలో ఉండేటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇట్లాంటివి కూడా వాళ్ళు మనకి ఇండియాకి దిగుమతి చేయాలని చెప్పి చూస్తున్నారు. మనకు అవసరం కాబట్టి మనకేం అవసరం లేదమ్మా, ఇండియా ఇస్ ఎ సర్ప్లస్. అది వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ ఇండియా. ఇంకట్టడం మనకు అమెరికా నుంచి పాలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏముంది మనకి? కానీ ఆ నెగోసియేషన్ లిస్టులో అది కూడా ఉన్నట్టుంది, నేను ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. అది మరి అది ఎట్లా పెడతారు సార్? మనకు అవసరం లేని మనకు సర్ప్లస్ ఉన్నప్పుడు మనం ఎందుకు? అక్రాస్ ద టేబుల్ నెగోసియేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళు 100 అడిగారు కదా అని చెప్పి మనం 100 చేస్తామా? మనం 20 అడిగాం కదా అని చెప్పి వాడు 20 ఒప్పుకుంటాడా? ఒప్పుకోడుగా. ఇదే కదా నెగోసియేషన్ అంటే. ఈ నెగోసియేషన్స్ అంతా కూడా సెక్రటరీస్ లెవెల్లో జరుగుతుంది. టీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. అంతేగాని మోడీ గారు, ట్రంప్ గారు ఇద్దరు ఇలా పక్క పక్కన కూర్చొని నువ్వు నేను కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ రావు. అవన్నీ సెక్రటరీస్ లెవెల్లో వాళ్ళు చూసుకుంటారు. అవన్నీ అగ్రిమెంట్స్ ఉంటాయి, ఇద్దరు కూర్చుంటారు ఫైనల్గా. ఇటుపక్క వాళ్ళ జెండా, ఇటుపక్క మన జెండా పెడతారు, జెండాలు కనపడుతుంటాయి, ఫోటోలు ఇస్తారు, మనం ఏ టీవీలో చూస్తూ ఉంటాం. ఇద్దరు సొంతకాలు పెడతారు, ఈయన సొంత కమిటీ ఆయనకి ఇస్తాడు, ఆయన సొంత కమిటీ ఆయనకి ఇస్తాడు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అందుకని ఇలాంటి ఒప్పందాల కోసం అంటే చైనీస్ మార్కెట్ ఈజ్ ఎ బిగ్ మార్కెట్, ఇండియన్ మార్కెట్ అనేటువంటిది కూడా పెద్ద మార్కెట్. ఇప్పుడు అమెరికాలో తయారైన వస్తువులు చైనాకి కనుక ఎక్స్పోర్ట్ కనుక చేయాలంటే వాళ్ళిద్దరికి పట్టరులా. అందుకని అమెరికాలో వ్యాపారం దెబ్బతినదిగా, అందుకని ఇండియా వస్తున్నాడు అనమాట ఆయన. కానీ మన మోడీ గారు చాలా గట్టిగానే నెగోషియేట్ చేస్తాడు, అందులో సందేహం లేదు. ఇచ్చి పుచ్చుకునే ద్వారా పోతారు. మన వాళ్ళు మెయిన్గా ఏమడుగుతారంటే ఈ చైనాతోటి, కొరియాతోటి, ఈ ఏషియన్ కంట్రీస్లో వాళ్ళ నేవల్ బేస్ పెట్టుకోవడానికి, వాళ్ళ విమానాలు రీఫ్యూలింగ్ చేసుకోవడానికి, వాళ్ళ విమానాలు తీసుకొచ్చి మన ఎయిర్పోర్ట్స్లో ఉండడానికి, ఇట్లాంటి వాటి కోసం చెప్పి అమెరికన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారో మన వాళ్ళు ఒప్పుకోవాలి. చైనాకి ఇట్లాంటి వాటి దేశాలన్నింటికి దగ్గర ఉండాలి. చైనాకి, రష్యాకి ఇండియా నుంచి దగ్గర కదా. అమెరికా నుంచి ఒక బాంబు వేయాలన్నా, అమెరికా నుంచి విమానం రావాలన్నా కష్టం. ఇప్పుడు ఇండియాలో కనుక ఎలా చేశాడు అనుకోండి, చైనాకి, అమెరికా, రష్యాకి దగ్గర ఉంటారుగా. అందులో ఇప్పుడు వీడు పాపం నార్త్ కొరియా 33 ఏళ్ళ పిల్లవాడు అనేటువంటి వాడు, వాడు ఏకి మేకే కూర్చున్నాడుగా. అందుకని ఇండియాలో ఉండాలని చూస్తున్నారు. సరే అది ఎలా చేస్తారా లేదా అనేటువంటిది, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో మనకు తెలియదు. ఎలా చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు వాళ్ళు కనుక ఎలా చేసామనుకోండి, రష్యన్స్ తోటి మనకి రిలేషన్ దెబ్బతింటాయి. ఎలా చేయలేదు అనేసి అనుకోండి, నువ్వు రష్యా వాళ్ళతో పోతున్నావు అంటాడు. సందిగ్ధ అవస్థలు పడిపోవట్లేదు మనం. వాళ్ళకి అవసరం లేనటువంటి కోళ్ళ కాళ్ళు మనకి ఇండియాకి ఇస్తారంటే అది సరిపో ఇస్తే ఇచ్చే పోవాలంటే, లేదు లేదంటే మేము రోజుకు 100 టన్నులు అండి, 70 టన్నులు కాదు కానీ ట్రంప్ గారు 10 టన్నులు అయితే ఓకే. కానీ దీనికి రివర్స్లో మరి మేమేం చేస్తామంటే, మా ఇండియా నుంచి బట్టలు మీకు ఎక్స్పోర్ట్ చేస్తామని మీరు కొనుక్కోవాలి, మా ఇండియాలో తయారైన మారుతి కార్లు మీరు కొనుక్కోవాలి, దాని మీద ట్యాక్స్ ఇంపోర్ట్ చేయకూడదు, మా జీడిపప్పు మీద మీరు ట్యాక్స్ చేయకూడదు, మా టీ కాఫీల మీద మీరు ట్యాక్స్ చేయకూడదు, ఇలాంటివి అడుగుతారు. ఇది అక్రాస్ ద టేబుల్ నెగోషియేట్ చేస్తారు. ఈసారి మటుకు నెగోషియేషన్స్ అవి బాగా టైట్గానే ఉంటాయి, కొన్ని కంక్లూషన్ కూడా వస్తారు. కానీ అతిగా మనం ఏది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. అమెరికన్స్ పక్కా బిజినెస్ పీపుల్. ఆ అమెరికన్స్కి హెడ్ ఎవడు? ట్రంప్. ట్రంప్ ఎవరు? పక్కా బిజినెస్ మ్యాన్, 110% క్యాపిటలిస్ట్. ఒక్కరోజు అమెరికాలో ఇండియా నుంచి వెళ్ళిన డాక్టర్లు కనుక స్ట్రైక్ చేశారంటే కొన్ని వేల మంది చచ్చిపోతారు అమెరికాలో ట్రీట్మెంట్ లాగా. అంత ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ట్రంప్ గారు, మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా మంచివాళ్ళని దగ్గర తీసుకుని ట్రై చేస్తారు. మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ కమ్యూనిటీ అంతా ఆయనకే ఓటేశారు మన లాస్ట్ టైం, అందుకని గెలిచాడు. మరి ఈసారి ఎలక్షన్లో నిలబడుతున్నాడుగా, మళ్ళీ గెలవాలిగా, గెలవాలంటే ఇండియన్ సపోర్ట్ కావాలిగా, అందుకని చెప్పి దూతుంటాడు అనమాట. ఇచ్చి పుచ్చుకునే ద్వారా పోతారు. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించింది, డిఫెన్స్కి సంబంధించి, వాళ్ళ స్థావరాలు తీసుకొచ్చి ఇండియాలో పెట్టుకోవడము, వాళ్ళ ఎక్స్పోర్ట్స్, మన ఎక్స్పోర్ట్స్, పన్నులు, వాళ్ళు మన మీద వేసేది, మనం వాళ్ళ మీద వేసేటువంటిది, ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఇష్యూ నేను సాల్వ్ చేస్తానడము, రష్యా వాళ్ళ దగ్గరికి బాగోకండి నేను చేస్తానడము, చైనా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి, వాడు నాయకాన్ని మీద కూడా చాలా దెబ్బతీసేసాడు, అందుకని మీరు చైనాతో చాలా జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు దాకా మేము చైనాలో పెట్టాం పెట్టుబడి, ఇక మీదట ఇండియాలో పెడతాము, పెద్ద పెద్ద కంపెనీలను ఇండియాలో పెడతామంటారు. అందుకని చైనాకి, అమెరికాకి, ఇజ్రాయెల్కి, అమెరికాకి పడదు. వాళ్ళది ఎప్పుడు కూడా అమెరికన్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అనేసి అంటే,
నేను చెప్పినట్టే నువ్వు వినాలి. ప్రిన్సిపల్ నెంబర్ వన్, నేను చెప్పిందే కరెక్ట్. సెకండ్ పాయింట్, నా ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నీ ఇంటికి వస్తే నాకేం చేస్తావు ఇస్తావు. సెకండ్ ప్రిన్సిపల్, నువ్వు వినలేదా నీ సంగతి ఏందో చూస్తా. నేను చెప్పిన నువ్వు ఒప్పుకోవాల్సిందే. కానీ ఇండియన్స్ అనే వాళ్ళు ఇప్పుడు బాగానే వచ్చాం మనం కూడాను. ఎవరికి తలవంచాల్సిన పని లేదు, ఎవరికి లొంగాల్సిన పని లేదు. అలాగని చెప్పి తగాద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయమ్మా, మీలాంటి యంగ్స్టర్స్ ఉన్నారమ్మా, ఇందుకు బ్రహ్మాండమైన రిసోర్సెస్ ఉన్నాయి. అటు యురేనియం ఇవ్వను, యురేనియం 238 ఇవ్వను, 235 ఇవ్వను, ప్లాంట్లు మూసేసుకుంటే మనం దూరం డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు థోరియము, పోలోనియం, ప్లూటోనియం తోటి మనమే రియాక్టర్స్ నడుపుకుంటున్నాము. రాజస్థాన్లో నడపడం లేదా, కాల్పక్కంలో నడపడం లేదా, మరి అమెరికన్స్కి పళ్ళు రారిపోయినట్టుగా. అందుకని మంచి అమెరికన్స్ మొత్తం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఫస్ట్లో మనము శాటిలైట్స్ అవి లాంచ్ చేసుకోవడానికి టెక్నాలజీ ఇవ్వడానికి ఒప్పుకోరా, జీపీఎస్ ఇవ్వడానికి ఒప్పుకోలేదమ్మా వాళ్ళు ఫర్ ఇన్ఫర్మేషన్. ఓ మరి ఇప్పుడు మనం ర్యాకెట్ టెక్నాలజీ మనం డెవలప్ చేసుకున్నాగా, అమెరికా వాళ్ళు మన దగ్గరకు వచ్చి అయ్యో పాప మన ర్యాకెట్ లాంచ్ చేసి పెట్టని అడుగుతున్నారుగా, పిఎస్ఎల్వి ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ. వాళ్ళ దేశంలో లాంచ్ చేసుకోవాలంటే వాళ్ళకి 100 కోట్లు అవుతుంది, మన దేశానికి వచ్చి లాంచ్ చేస్తే వాడికి 50 కోట్లతో పని అయిపోతుంది. ఇండియాతో పెట్టుకున్న వాడు ప్రపంచంలో ఎవడు కూడాను ఎక్కువ రోజులు ఆధిపత్యం చేయలేడు. ఏదో ఒక రోజు వాడు మనకు లొంగాల్సిందే అంతే. ప్రతి ప్రధాని కూడా దేశానికి ఏదో ఒకటి చేస్తాడు. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సైంటిస్టులను కానీ, బ్యాంక్స్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులు కానీ, పివి నరసింహారావు లాంటి వ్యక్తులు కానీ వాళ్ళు చేయాల్సిన పని చేయనీరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళు చేయాల్సిన పని చేయనీరు, ఒక ఎస్పీని వాళ్ళు చేయాల్సిన పని చేయనీరు, ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ని ఆయన చేయాల్సిన పని చేయనీరు. ప్రతి దాంట్లో కూడా ఏళ్ళు కాడు పెట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి గందరగోళం చేస్తుంటారు. సిబిఐ వాళ్ళు కూడాను వాళ్ళు పరిశీలించాల్సిన విధంగా కేసును పరిశీలించనీయమ్మా. వీళ్ళు ఏమో తప్పుడు పనులు చేస్తారు, వాళ్ళ మీద ఏమో ప్రెజర్ పెడతారు. దేనికోసం ప్రెజర్ పెడతారంటే కేవలం వాళ్ళ సర్వైవల్ కోసం ప్రెజర్ పెడతారు. దీని మూలంగా ఇబ్బంది ఎవరికైనా, ఇదిగో మీకు నాకు ఇబ్బంది. మీ ఈ టీవీ ద్వారా, మీ ఛానల్ ద్వారా నేను ఏం చెప్తున్నానంటే దయచేసి ఇలాంటివన్నీ కూడా పట్టించుకోబాకండి, గట్టిగా వాయిస్ వినిపించండి. మీరు చేసేది తప్పు, ట్రంప్ గారు ఇచ్చినప్పుడు ఈ విధంగా మాట్లాడుంటే బాగుండేది, మీరు ఎందుకు మాట్లాడలేదు, పదండి ఒక విజయం చేయండి. ఆంధ్రప్రదేశ్లో 2,000 కోట్ల రూపాయలను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చారు, 2,000 కోట్ల, 10,000 కోట్ల, 20,000 కోట్ల, 6 నెలల్లో లెక్క తేల్చండి మీరు అడగాలి. అది విదేశాంగ విధానమైనా సరే, ఆర్థిక వ్యవహారం అయినా సరే, ఇంకోటైనా సరే. ఇప్పుడు వీసా కార్డు, మాస్టర్ కార్డు ఉన్నాయి, మన ఇండియా కాదు అమెరికన్స్. మన ఇండియాలో ఈ వీసా కార్డులు, మాస్టర్ కార్డులు ఉపయోగిస్తే ప్రతి ట్రాన్సాక్షన్ మీద కూడాను మన వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఎంతో తెలుసా దాని విలువ? సంవత్సరానికి 40,000 కోట్లమ్మా. ఈ డబ్బులన్నీ అమెరికా వాడికి పోతున్నాయిగా. అందుకని మనం ఏం చేసాం, ఓన్ కార్డును డెవలప్ చేసాం. పేటిఎమ్ భీమ్ రెండు కూడా నా అప్లికేషన్స్ వచ్చినాయి. జీపీఎస్ ఇస్తే మనం వాళ్ళకి డబ్బులు కట్టాలి ఇంతకుముందు. ఇప్పుడు మనం జీపీఎస్ వాడలా, మనకు కొత్తగా వచ్చింది నావిక్ అని. జీపీఎస్ కంటే ఇది మోర్ ఫాస్ట్, జీపీఎస్ కంటే ఇది మోర్ అక్యురేట్. జీపీఎస్ అనేటువంటిది 5 మీటర్స్ ఎక్యురసీ చూపిస్తుంది. ఓకే, కానీ మన నావిక్ అనేటువంటిది 2 మీటర్స్ ఎక్యురసీ చూపిస్తుంది. మీరు కావాలంటే కానీ కార్లో ఎప్పుడైనా వాడదు వాళ్ళు తెలుస్తుంది. అందుకని టెక్నాలజీ వైజ్ వాళ్ళకంటే మనం డెవలప్ ఉన్నాం. ఒకప్పుడు అమెరికన్స్ ఏమనుకునేవాళ్ళంటే ఆ ఇండియా వాళ్ళు ఏదైనా బట్టలేసుకోవాలని తిరుగుతుంటారండి, ఉత్త అడుక్కు తినేవాళ్ళని. ఆ మాట వాస్తవమే. 1960లో మన పని అలాగే ఉంది. వాళ్ళు ఇచ్చినట్టు పాలు తాగినటువంటి వాళ్ళమే, వాళ్ళు ఇచ్చిన గోధుమలు తినేటువంటి వాళ్ళమే, వాళ్ళు ఇచ్చినట్టు బట్టలు వేసుకునేటువంటి వాళ్ళమే. కానీ ఇప్పుడు మన పరిస్థితి కాదుగా. ఎవరికి లొంగాల్సిన పని లేదు, తల వంచాల్సిన పని లేదు, తగాద పెట్టుకోవాల్సిన పని లేదు. ఇచ్చి పుచ్చుకునేది వలన పోదాం. ఇది నా ప్రపోజలు, ఇది నీ ప్రపోజలు, ఇందులో ఈ చేంజెస్ ఉన్నాయి, ఎస్ ఆర్ నో చెప్పండి, సొంతకం పెట్టండి. ఎవరికి లొంగాల్సిన పని లేదు. మీ యంగ్స్టర్స్ చాలా అదృష్టవంతులు, మా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి 30 నదుల్ని అనుసంధానంగానే చేస్తే 12 కోట్ల ఎకరాలు భారతదేశంలో వ్యవసాయానికి వచ్చేస్తుంది. ఎరేబుల్ ల్యాండ్ అంటారు దాన్ని. 12 కోట్ల ఎకరాలు ఇంకా ఖాళీగా ఉంది ఇండియాలో. నదులు అనుసంధానంగానే చేశారనుకోండి 30 నదుల్ని, ఆ 12 కోట్ల ఎకరాలు 2 పంటలు వేయచ్చు, ప్రపంచాన్ని తిండి పెట్టచ్చమ్మా. అది అడగండి మీ యంగ్స్టర్స్. ఓకే, మీరు నదులను ఎందుకు అనుసంధానం చేయడం లేదో అడగండి. అది చేయడం వల్ల ఏమవుతుందంటే రోడ్వేస్ మీద, రైల్వేస్ మీద బటన్ తగ్గుతుంది. ఇంటర్నల్ సీలైన్ ట్రాన్స్పోర్ట్ మూలకంగా ఇప్పుడు మనము కార్లు తెచ్చుకోవాలన్నా, మనకి హ్యుండాయ్ కార్లు చెన్నైలో తయారయ్యి ఢిల్లీ కనుక పోవాలని పనైతే ట్రక్లో వెళ్ళాలి. ఈ అనుసంధానం కనుక జరిగిందనుకోండి, షిప్లో వెళ్తుంది. మీరు ట్రక్లో కనుక వెళ్తే 100 రూపాయలు అయితే, షిప్లో వెళ్తే 30 రూపాయలు అయింది. కాస్ట్ తగ్గడం మనకి, మనకు కూడా ప్రజలు కార్లు కొనుక్కునే వాళ్ళకి డబ్బులు తక్కువ పడతాయిగా. ఎక్కువ టూరిజం డెవలప్ అవుద్ది, ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అవుతుంది, 200,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, 12 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయ సాగులోకి వస్తుంది. ఒక్కొక్కడికి నువ్వు 2 ఎకరాలు ఇచ్చావు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్,
12 కోట్ల ఎకరాలు ఇరిగేషన్లో తీసుకొస్తే ఒక్కొక్కడికి 2 ఎకరాలు కనుక ఇస్తే 6 కోట్ల మంది ప్రజలు బతుకుతారా? ఒక్కొక్క కుటుంబంలో 4 ఉన్నారంటే 6 x 24 కోట్లు కంఫర్టబుల్గా బతుకుతారుగా ఇండియాలో. వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉంటాయిగా, ఆ డబ్బులు పెట్టి సబ్బు గిబ్బు కోళ్ళు కుక్కలు అన్నీ కొనుక్కుంటారుగా. దీని మీద గవర్నమెంట్కి జిఎస్టీ వస్తుంది, వ్యాపారం చేసిన వాడికి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందిగా. ఆ ప్రాజెక్ట్ ట్యాకప్ చేయమని అడగండి. కానీ ట్రంప్ గారు ఇండియా రావడం మంచిదే, 80 కోట్ల 100 కోట్ల ఖర్చు అవుతుంది, తప్పులేదు. ఈసారి ఆయన అక్కడ ఎలక్షన్లో గెలవాలంటే మన ఇండియన్ సపోర్ట్ కావాలి, అది రాజకీయం. రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు కొంటున్నాం కాబట్టి దాన్ని కొంచెం తగ్గించాలనేసి అంటే అమెరికా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాలి, అది వ్యాపారం. పన్నులు వేయడం అనేటువంటిది వాళ్ళకి కొంతవరకు తగ్గిస్తారు, మనం కొంతవరకు తగ్గిస్తాము, ఇచ్చి పుచ్చుకునే ద్వారంలో పోతాము. కాశ్మీర్ విషయం అంటారా, ఇంకా మాట్లాడే పని లేదు. చైనాలో వాళ్ళ మార్కెట్ తగ్గింది కాబట్టి ఇండియా పొటెన్షియల్ మార్కెట్, అది అమెజాన్ కావచ్చు, వాల్మార్ట్ కావచ్చు. కానీ ఇండియా మీద ప్రేమతోటి అభిమానంతో ఏదో చేసేసి అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియా వచ్చాడు అనమాట కనుకోబాక, స్వార్థం ఉంటుంది. డెఫినెట్గా సార్, లేకపోతే ఎందుకు వస్తారు? అది అందుకని ఏంటంటే వాళ్ళకి ఆ స్వార్థం ఉండి మనతో కూడా వస్తున్నారు, కానీ ఇండియాతో ప్రేమతో కాదు. పొరపాటున రేపు వచ్చినప్పుడు ట్రంప్ గారు వచ్చినప్పుడు మన మోడీ గారు కనుక గట్టిగా చెప్పాడు అనుకోండి, మీ దగ్గర మేము ఆయుధాలు కొనమండి అనుకోండి, ఇమ్మీడియట్గా రియాక్షన్ వస్తుంది. మేము అణువిద్యుత్కి సంబంధించిన ప్లాంట్స్ అన్ని ఇండియాలో క్లోజ్ చేస్తున్నామండి, మీ ఎక్విప్మెంట్ కొనమండి అన్నాం అనుకో, ఇమ్మీడియట్గా రియాక్షన్ వస్తుంది. అలాంటివన్నీ రాకుండా కూడా చూస్తారు. వాళ్ళ దగ్గర నుంచి న్యూక్లియర్ ఎక్విప్మెంట్ కొనాల్సిన పని లేదు, స్పేర్ పార్ట్స్ కోసం చెప్పి ఎక్కువ పే చేయాల్సిన పని లేదు, వాళ్ళ దగ్గర మెటీరియల్ అక్కర్లేదు. అసలు న్యూక్లియర్ ప్లాంట్స్ అని ఏంటో కొనాలి, మీ దగ్గర క్లోజ్ చేస్తారు, మనకి ఎందుకంటే ఏం చెప్పాలి నీకు? ఇండియాలో సోలార్ పవర్ తయారు చేసి ప్రపంచానికి అమ్మొచ్చని చెప్తున్నా, 12 కోట్ల ఎకరాలు సాగుబడిలోకి అనేది తీసుకొస్తే ప్రపంచానికి తిండి పెట్టొచ్చని చెప్తున్నా నేను. ఇంకెందుకంటే ఏం కావాలి? చెప్పేటువంటి లెక్కలు తప్పు కదా, మాకు కావాలంటే గూగుల్లో ఎక్కుతుకో, ఇట్స్ ఛాలెంజ్ ఫ్రమ్ మైసెల్ఫ్. 40 లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్. ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు సుమన్ టీవీ ఫర్ గెటింగ్ 4 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ కీప్ వాచింగ్, ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్.